భారత అమ్మాయిలో అదరగొట్టారు ఆల్రౌండ్ ప్రదర్శనతో తొలి అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచకప్ను ఒడిసిపట్టారు ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ని చిత్తు చేసింది తుదిపుర్లో అద్భుత బౌలింగ్ మెరుపు ఫీల్డింగ్తో ప్రత్యర్థిని అరవై ఎనిమిది పరుగులకే చుట్టేసిన సేన లక్ష్యాన్ని పద్నాలుగు ఓవర్లో మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది తెలుగు అమ్మాయి గొంగడి త్రిష మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్తో జట్ విజయంలో కీలక పాత్ర పోషించింది అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇకపోతే నేడు ఢిల్లీకి సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్ళబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిలో నివాసం నుంచి బయలుదేరి ఆరు నలభై ఐదుకి ఢిల్లీ చేరుకుంటారు రాత్రికి ఒకటి జనపద నివాసంలో బస్ చేస్తారు మంగళవారం ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఢిల్లీలో లీలా ప్యాలెస్ హోటల్లో దోచ్యవేత్తలతో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్లో పాల్గొంటారు సాయంత్రం ఆరు ఐదుకి ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి ఎనిమిది యాభై గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే మధ్య నిషేధాన్ని గాలి కొదిలేశారు అంటూ ఏ మొహం పెట్టుకుని ఆడపడుచుని ఓట్లు అడుగుతారు పాదయాత్రలో ప్రభుత్వాన్ని నిలదీసిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసి చాలా మంచి వార్త అయితే ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటే ఆయన చేయలేదు మీరు వచ్చి చేస్తారా లేదా ఇప్పుడు జగన్ని తిట్టడానికే పరిమితం చేసుకుంటున్నారు అది ఇక్కడ లోకేష్ పాదయాత్రలో జరుగుతున్నటువంటి అతి పెద్ద తప్పు తిట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టు సేమ్ టైం నువ్వు ఏ పాయింట్ అయితే నిలదీస్తున్నావో ఆ పాయింట్కి ప్రత్యామ్నాయం చూపెట్టాలి జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు మద్య నిషేధం గురించి చంద్రబాబు గురించి తీవ్రాతి తీవ్ర వ్యాఖ్యలు చేసి చివరికి తాను పవర్లోకి వచ్చిన తర్వాతన మొదట ఐదేళ్లలో నేను మద్య నిషేధం చేస్తాను ఒకేసారి చేస్తానని నేను చెప్పను అని చెప్పి ఏడాదికి ఇరవై శాతం తగ్గిస్తానన్న మనిషి మొదట ఏడాది ఇరవై తగ్గించాడు రెండో ఏడాది పదమూడు శాతమే తగ్గించారు ఇక ఆ తర్వాత మానేశారు ఇప్పుడు దాని సంగతే దాన్ని ఊసే ఎత్తట్లేదు ధరలు పెంచుతున్న దానికోసమే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ధరలో కొంత తగ్గించడము జరిగింది అయితే పెంచినంత తగ్గించలేదు కానీ కొంత మేరకు తగ్గించడం కూడా జరిగింది మళ్ళీ చీఫ్ లెక్కర్ అందుబాటులోకి తీసుకొచ్చింది కూడా ఇంకా మద్య నిషేధానికి సంబంధించిన విధానం పక్కన పెట్టేశారు నిజం ఆడబొడుచులకు ఇచ్చిన మాట తప్పాడు మడమ తిప్పాడు వాట్ అబౌట్ యూ లోకేష్ ఏమన్నా మద్య నిషేధం విధిస్తారా ఐదేళ్లలో కాదు నేను రాగానే మద్య నిషేధం విధించేస్తానని చెప్తారా రాష్ట్రంలో మద్యం ఏర్లై పారకుండా చూస్తాను లేదా మద్యాన్ని ఏమన్నా అందుబాటులో కాదు అసలు ఎవరికే అందనీయకుండా చేస్తానని ఏమైనా చెప్తారా అది చెప్పినప్పుడు దీనికి వాల్యూ ఉంటుంది లేకపోతే అంత వాల్యూ ఉండదు అది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఇకపోతే